యెరూషలేమా దేవుని పట్టణమా ఎంతటి ధన్యత నీది నీలాంటి రాజ్యమేది దేవుని పట్టణమా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీకందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సజీవ స్వరం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగుస్తున్నటువంటి ప్రియ బిడ్డలకు, సహోదరి సహోదరులకు, సేవకులకు ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని కృపచేత మరలా దేవుని వర్తమానం మనం వినటానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యేసు రాజా, నీకు వందనాలనైనా. మరలా నీ కృపచేత నన్ను కనికరించి నాయన టీవీలో వర్తమానం అందించడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలైనా. ఈ వర్తమానం వింటున్నటువంటి మా సోదరి సహోదరుల కొరకు, సేవకుల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని వినటానికి బిడ్డలు సమీపించున్నారు. వారి హృదయం మంచి నేల వలె వారిని సిద్ధపరిచి, వారి హృదయం అనేటువంటి నేల మీద నీ వాక్యమనే విత్తనం ఫలించి వారు నీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి సోదరి సహోదరులందరినీ కూడా దీవించమని ప్రభు అని యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శక్తిని గురించి మనము తెలుసుకునిపోతా ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చినటువంటి యోహాను గారు యార్ధాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉండగా అనేక మంది వచ్చి పరిసయ్యలలో సద్దుకాయలలో అనేక మంది బాప్తిసం పొందడానికి వచ్చారు. వారందరినీ కూడా ఆయన ఉద్దేశించి సర్పసంతానం ఆ రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెప్పి వారికి చెబుతూ మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుడి అని తెలియచేశాడు. మత్తయి వార్త 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు యోహాను గారు. ఈ అధ్యాయంలో 11వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని తన నిస్సహాయతను వ్యక్తం చేసి తాను క్రీస్తు అంతటి వాడని కాదు అని చెప్పి తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఈ దినాల్లో మనము చూస్తాము, నా అంతటి వారు లేరు అని చెప్పి వారి శక్తి యందును బలమయందు జ్ఞానమందును వారు అతిశయపడుతూ చెప్తా ఉంటారు. నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనుకుంటా ఉంటారు. కానీ ప్రభునందు ప్రియులారా, యోహాను గారైతే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన గురించి అభ్యంతరపడేటువంటి వారితో ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చూసి అనేక మంది ఆశ్చర్యపోతూ ఉంటే ఈయనే క్రీస్తు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఈయన చాలా శక్తిమంతుడు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అప్పుడు ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు, నేను అంతటి వాడని కాదు కానీ నా వెనుక వచ్చుచున్నటువంటి వాడు నాకంటే శక్తివంతుడు అని చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనందరికంటే యేసుక్రీస్తు వారు చాలా శక్తివంతుడు. భూమి మీద ఉన్నటువంటి మనుషుల కంటే, పాతాళములో ఉన్నటువంటి దురాత్మ సమూహముల కంటే,
పరలోకములో ఉన్న దేవదూతల కంటే యేసు ప్రభు వారు శక్తిమంతుడు. ఆయనకు సాధ్యము కానిది అంటూ ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. ఏదైనా ఆయన చేయగలరు. ఆయనను గురించి యెహోవా చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నేను వచ్చున్నాను, నాకంటే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్తా ఉన్నాడు. దేవతలు దేవుళ్ళు అనబడిన వారందరికంటే యేసుక్రీస్తు వారు అందరికంటే శక్తిమంతుడు. దేవుని యొక్క వాక్యములో ఏబు గ్రంథము 33:13 ఏమంటాడంటే, దేవుడు నరుల శక్తికి మించినవాడు అంటాడు. ఏ పనైనా చేయాలి అంటే ఒక శక్తి అనేటువంటిది అవసరం. శక్తి అంటే ఇది స్త్రీలింగాన్ని సూచించదు, పురుషులింగాన్ని సూచిస్తుంది. ఆ శక్తిమంతుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏదన్నా చెయ్యాలి సాధించాలంటే మానవునికి సామర్థ్యత శక్తి అవసరం. అందుచేత ఈ శక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని యెహోవా గారు వర్ణిస్తూ ఉన్నాడు, నాకంటే శక్తిమంతుడు. ఎంత తగ్గింపు చూసారా? చాలామంది నా అంతటి వారు లేరు అనుకుంటారు. యెహోవా గారు కూడా నన్ను తను తాను హెచ్చించుకొని పోకుండా తను తాను తగ్గించుకొని నాకంటే శక్తిమంతుడు నా వెనక వస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఈయన ఎందుకు అంత శక్తిమంతుడు అంటే, ఒకటి భౌతిక పరమైనటువంటి వాటిని ఇచ్చుటలో శక్తిమంతుడు, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఆత్మ సంబంధమైన వాటిని ఇచ్చుటలో శక్తిమంతుడు. ఇంకా ఇంతకంటే శక్తికి ఇంతకంటే గొప్పవాడు కానీ శక్తిమంతుడు కానీ ఎవరు లేరు. ఈ రోజున భౌతికపరమైనటువంటి శక్తిని గురించి, ఆయన భౌతికపరమైన శక్తిని గురించి, ఆత్మీయ శక్తిని గురించి, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఇచ్చుటలో ఆ శక్తిని గురించి మీకు తెలియపరచబోతా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అందుచేత యెహోవా భక్తుడు అంటూ ఉన్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఎందుకు అంటే ఆయన ఏం చేస్తాడంటే కింద చెప్తా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మ ఇస్తాడు అన్నాడు. అంటే యెహోవా గారు మామూలుగా నీటిలో బాప్తిస్మ ఇచ్చాడు, అది మారు మనసు సంబంధమైనటువంటి బాప్తిస్మ. యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి బాప్తిస్మ ఎలాంటిది అంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోను, అగ్నిలోను బాప్తిస్మ ఇస్తాడంట. పరిశుద్ధాత్మ దేన్ని సూచిస్తుందంటే నీరును సూచిస్తుంది. నీరు అనేటువంటిది క్రొత్తదనాన్ని కలగజేస్తుంది, ఉత్తేజాన్ని కలగజేస్తుంది, అది మొక్కకు ఫలింపును కలగజేస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తాడంటే ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతనత్వాన్ని, ఉత్తేజాన్ని కలగజేస్తాడు. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, పరిశుద్ధాత్మ చేత ప్రభు నిన్ను ఎప్పుడైతే కడుగుతాడో, అప్పుడు నీలో ఒక క్రొత్త ధనం అనేటువంటిది వస్తుంది. నూతన స్వభావము, నూతనమైనటువంటి జీవితం నీలోనికి వచ్చేస్తుంది. నీటితో కడిగినప్పుడు శరీరము, ముఖము ఎలా శుభ్రపడుతుందో అలాగే పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు చేత నీవు కడగబడినప్పుడు నీలో ఒక నూతనత్వం అనేటువంటిది వచ్చేస్తుంది. రెండవది అగ్నిలో బాప్తిస్మ. అగ్ని ఏం చేస్తుందంటే ఇది బలహీనతలన్నింటినీ కూడా కాల్చేస్తుంది. యేసు ప్రభు వారు అగ్నిలో బాప్తిస్మ ఇస్తాడంట. చాలామంది అగ్నిలో బాప్తిస్మ పొందటానికి చాలామంది కూడా ఇష్టపడరు. అగ్నిలో ఉన్న అగ్నిలో బాప్తిస్మ పొందినప్పుడు పరిశుద్ధపరచబడతారు. చూడండి ఎంత శక్తిమంతుడు ఎవరున్నారు.
ప్రపంచంలో అగ్నిలో బాప్తిస్మం ఇవ్వటం అంటే ఎంత శక్తితో కూడినటువంటిది అది. అగ్నిలో బాప్తిస్మం శక్తిమంతుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎబ్రే భాషలో ఎలోహీం అంటారు. ఎలోహీం అంటే దాని అర్థం ఏమిటంటే సృజించగల దేవుడు అని అర్థం. అంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎలాంటి వాడంటే యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే సృజనాత్మకమైనటువంటి శక్తి కలిగిన వాడు, సృజించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అంటే లేనటువంటి ఒక పదార్థాన్ని అప్పటికప్పుడు సృజిస్తాడు ఆయన, అంత శక్తివంతుడు. ప్రభునత ప్రియులారా, యేసు ప్రభు వారి దగ్గరకు ఆయన వచ్చినటువంటి చాలామంది 3 దినముల నుండి ఆయన వర్తమానం విన్నారు. విన్నటువంటి వారికి ఆకలితో ఆయన వారిని పంపించడం ఆయనకి ఇష్టం లేక శిష్యులతో చెప్పాడు, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఎంతమందికి, వేల మందికి ఆహారం ఎక్కడి నుంచి పెట్టగలం అని చెప్పి వారు సందేహపడ్డారు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు తప్ప మన దగ్గర ఏమీ లేదే అని చెప్పి బాధపడ్డారు. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు నా ఇద్దరికి తీసుకురండి అని చెప్పి ప్రభు వారికి చెప్పాడు. వారు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు వారి చేతికి ఇవ్వగా వాటిని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అప్పుడది వేల మందికి ఆహారము పెట్టగలిగినంత సమృద్ధికరమైన ఆహారముగా సిద్ధపరచబడింది. దీనిలో మనకేమర్థమవుతుందంటే లేని వాటిని అప్పటికప్పుడు ఆయన సృజించగలిగిన శక్తిమంతుడు. అలాగే మన భౌతిక పరమైనటువంటి వాటిని సమస్తమును కూడా ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. ఉన్న పాటున నిన్ను ఒక గొప్ప ధనవంతుడిగా చేయగలడు, నిరుద్యోగిగా ఉన్నటువంటి నిన్ను ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగంలో నిన్ను కూర్చొని పెట్టగలడు. మనుషుల దృష్టిలో పాపిగా నువ్వు ఎంచబడి పనికిరావు అన్నటువంటి నిన్ను ఒక మంచి పనికి వచ్చేటువంటి వ్యక్తిగా నిన్ను సిద్ధపరచగలడు. ఆయన ఎలాంటి వాడంటే ఒక కుమ్మరి మంటి ముద్దను తీసుకొని దానికి మంచి రూపం వచ్చేటట్లుగా ఎలాగను చేస్తాడో, అలాగే కమ్మరి ఒక ఇనుప ముక్కను తీసుకొని అది ఒక మంచి ఆయుధముగా ఒక పనిముట్టుగా ఎట్లాగ చేస్తాడో, అలాగే పాపి అయినటువంటి ఒక నిన్ను ఆయన ఒక మంచి వ్యక్తిగా నిన్ను చేయగలరు. ఇక మనుషులు ఎవరు కూడా నిన్ను అలా చేయలేరు, ఎందుకంటే వారికి శక్తి చాలు. మనుషులైతే ఒక మంచి మనిషిని పాపిగా చేయగలరు, పాడు చేయగలడు, కానీ బాగు చేయలేరు. కానీ యేసు క్రీస్తు వారు ఒక పాపిని పరిశుద్ధునిగా చేస్తాడు, అనీతిమంతుడిని నీతిమంతుడిగా చేస్తాడు. ఏంటి, పాపిని పరిశుద్ధునిగా చేస్తాడు. అందుచేత ఆయన సృజనా శక్తి కలిగినటువంటి వాడు. ప్రభునంద ప్రియులారా, నీ ఆర్థిక పరిస్థితులన్నింటిలో నుండి విడిపించి నీకు సకల సమృద్ధిని కూడా నీకు అనుగ్రహించగలడు. యేసు ప్రభు వారు ఆయన సాధించలేనిది చేయలేదు అంటూ కూడా ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. అందుకని యేసు ప్రభు వారు మనకు అవసరం. ఎందుకు ఆయన మనకు ఎందుకు అవసరం అంటే నువ్వు సాధించలేనిది ఆయన చేస్తాడు, సాధిస్తాడు. నువ్వు చేయలేనిది ఆయన చేస్తాడు. నీకేదైతే చేత కాదో అది ఆయన చేస్తాడు. నీకేమేం చేత అవుతాయి, మనం అనేకమైన వాటిని చేయడానికి ప్రారంభిస్తూ ఉంటాం. ఇల్లు కట్టడానికి ప్రారంభిస్తాం, పిల్లల్ని చదివించడానికి ప్రారంభిస్తాం, పిల్లలకు పెళ్లి చేయడానికి సాహసిస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. కానీ మధ్యలో ఇవన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, అది నీకు చేత కాదు, నీ సామర్థ్యం కొనది నువ్వు చేస్తూ ఉంటావు. కానీ యేసు ప్రభు వారు నీవు ఆపివేసిన దానిని కొనసాగింపజేస్తాడు. నువ్వు చేయలేనిది ఆయన చేస్తాడు, నీకు సాధ్యము కానిది ఆయన నీకు చేస్తాడు, ఆయనకి సాధ్యమవుతుంది. అందుకని ఆయన మన జీవితంలో మనకు అవసరం, ఆయన మనకి చాలా అవసరం. ఎందుకంటే మనం చేయలేనిది ఆయన చేస్తాడు. మన జీవితంలో ఏదైతే మనం సాధించలేకపోయామో అది ఆయన చేస్తాడు. ఒకసారి ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలన్నాడు. ప్రభు అన్నాడు, దేవుని ఆజ్ఞ తండ్రి దేవుని ఆజ్ఞలను పాటించమన్నాడు.
దశాజ్ఞలను అనుసరించు అన్నాడు. ఇవన్నీ కూడా నేను చిన్నతనం నుంచి చేస్తున్నాను అన్నాడు. అయితే నీకు కొదవగా ఉన్నదే అన్నాడు. ఒకటి కొదవగా ఉంది అన్నాడు. అదేదంటే నీకు కలిగిన ధనాన్ని అమ్మివేసి బీదలకు పంచిపెట్టే అన్నాడు. అతడు చాలా వ్యసనపడి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, పరలోక రాజ్యములో ధనవంతుడు చేరుట కంటే సూది బెజ్యములో ఒంటి దూరు సులభం అన్నాడు. నిజమే. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా అలాగైతే పరలోక రాజ్యంలో ఎవరు చేరతారని చెప్పేసి అన్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. కొంతమంది దేవునితో నాకు సంబంధం లేదు, అన్నీ నాకు ఉన్నాయి కదా, ఇంకా దేవునితో సంబంధం ఎందుకు అంటూ ఉంటారు. ఎందుకు దేవునితో సంబంధం, యేసుక్రీస్తుతో నీకు సంబంధం ఎందుకు అంటే, నువ్వు సాధించలేనిది ఆయన చేస్తాడు, నువ్వు చేయలేనిది ఆయన చేస్తాడు, నీకు చేత కానటువంటిది ఆయన చేత అవుతుంది. అందుకు ఆయనతో నీకు అవసరం. ఇప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన్ని జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవెక్కడెక్కడ ఏదైతే చేయటం చేతగాక ఆపివేశావో, ఏదైతే సాధించలేక ఓడిపోయావో, ఏ విషయంలోనైతే నీ వల్ల కాలేదో వాటిని ఆయన చేసి సాధించి పెడతాడు. ఆయనతో ఉంటే నువ్వు ఏదన్నా సాధించగలుగుతావు. అందుకే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకోవాలని చెప్పి నీకు మనం చూస్తున్నాను. ఆయన నీ భౌతిక పరమైన వాటిని అన్ని చుట్టులో ఆయన శక్తివంతుడు. రెండవది యోహాను భక్తుడు అంటాడు, ఆయన అగ్నిలో నీకు బాప్టిజం ఇస్తాడు అన్నాడు. అగ్ని ఏం చేస్తుందంటే కాల్చేస్తుంది, ఒకటి. రెండు, వెలుగునిస్తుంది. అది అంటే నీకు అగ్నిలో బాప్టిజం ఇచ్చి నిన్ను వెలుగుమయంగా చేస్తాడు. వెలుగులో మనుషులు ఏం చేస్తారంటే ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, మర్యాదగా ఉంటారు, ఏంటి ఎంతో భక్తిపరంగా ఉంటారు, వెలుగులో పనులు చేస్తూ ఉంటారు. ఏమండి, వెలుగు కూడా వెలుగు మంచిని సూచిస్తుంది. అందుకని యేసు ప్రభువారిని జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. ఆత్మతో గనక నింపాడు అంటే నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటావు. కనుక అగ్నిలో బాప్టిజం అంటే ఈ అగ్ని కనుక నేను కాల్చింది అంటే నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా కాలిపోతాయి. అగ్ని బాప్టిజం కనుక పొందామనుకోండి, నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా కాలిపోతాయి. ఈ అగ్ని గుణం ఏమిటంటే అది కాల్చేస్తుంది, చెత్త చెదారాన్ని అంతటిని కూడా బూడిద చేసేస్తుంది, బలహీనంగా ఉన్న ప్రతి దాన్ని కూడా అది కాల్చేస్తుంది. అలాగే యేసు క్రీస్తు వారు దేవుని ఆత్మ ఎలాంటిదంటే దహించు అగ్ని లాంటిది. ఈ అగ్నిలో ఆయన నీకు ఏం చేస్తాడంటే బాప్టిజం ఇస్తాడు. అగ్ని అనేటువంటి ఆత్మతో నిన్ను ఆవరించినప్పుడు, ఆయన అగ్నితో నిన్ను నింపినప్పుడు, నీ శరీరంలో ఉన్నటువంటి చెత్త ప్రవర్తన, నీ జీవితంలో ఉన్న చెత్త ప్రవర్తన, నీ తలంపుల్లో ఉన్న చెత్త ఆలోచన, చెత్త ఉద్దేశాలు, చెత్త ఆలోచనలన్నీ కూడా అగ్నితో కాల్చివేయబడతాయి. భూ సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా కాల్చివేయబడతాయి. నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఎంత శక్తివంతుడు చేసావా, ఆయన నేను అగ్నిలో నీకు బాప్టిజం ఇస్తాడు. శరీరం కనుక నీటిలో తీసుకునేటువంటి బాప్టిజం ఎలాంటిది అంటే అది కేవలము అది మారు మనసు సంబంధమైనటువంటి బాప్టిజం. అది అగ్ని బాప్టిజం అంటే దేవుని ఆత్మ అనేటువంటి అగ్ని నీకు తాకినప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీలో ఉన్న చెత్త స్వభావం అంతా కూడా కాలిపోతుంది, చెత్త ప్రవర్తన అంతా కూడా కాలిపోతుంది, భూ సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా విడిచిపెట్టేస్తావు. నీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన భూ సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోతాయి. అందుకని మలాకీ గ్రంథంలో 3:2 అంటాడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు, బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు దానిలో ఉన్నటువంటి మురికి అంతా పోయి స్వచ్ఛమైనటువంటి బంగారం బయటకు వస్తుంది. అప్పుడు ఆ బంగారం దగదగా మరిచిపోద్ది,
అలాగే దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు, దేవుని ఆత్మలో నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు, నీలో ఉన్నటువంటి మురికి, పాపం అనేటువంటి మురికి, గర్వం, అహంకారం, కోపం, ఉద్రేకం, నీలో ఉన్నటువంటి చెడు స్వభావం, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు, ఇవన్నీ కూడా కాల్చివేయబడి పరిశుద్ధపరచబడతావు. దేవుని ఆత్మ నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుంది. అగ్ని చూడు, అగ్నిలో ఉన్నటువంటి గుణం కూడా అంతే. అది బంగారములో ఉన్నటువంటి బురికినంతా బయటికి తీసుకొచ్చేస్తుంది. నిజమే ప్రభునందు పిల్లారా, యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన ఎలాంటి శక్తిమంతుడంటే అగ్నితో నీకు బాప్తిస్మిస్తాడు. చూడండి, ఒకసారి యెషయా గారు ఒక దర్శనం చూడటం మనం చూస్తాం. యెషయా గ్రంథ 6వ అధ్యాయంలో దేవుడి సింహాసనం మీద కూర్చుంటూ ఆయన చూస్తున్నాడు. ఆయనకు పైగా శరీరులు ఎగురుతూ ఉన్నారు, పక్కన కెరూబులు ఎగురుతూ ఉన్నారు, వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు, 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు. ఇలాగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ గాన ప్రతిగానాలు చేస్తున్నారు కెరూబులు సేరూపులు కూడా. అప్పుడు యెషయా ఆ దర్శనం చూసి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యో నేను నశించాను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్నాను, నేను నశించాను అన్నాడు. అప్పుడు ఒక దేవదూత అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పును కారుతో తీసుకుని వచ్చి అతని దగ్గరకు వచ్చి నోటికి తగిలించాడంట. అప్పుడు అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయాను అంటాడు. దేవుని అగ్ని తగిలినప్పుడు మన శరీరమునకు, మన పెదవులకు కలిగినటువంటి అపవిత్రత తొలగిపోతుంది. అంటే అగ్నిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే నీకున్నటువంటి శరీరం యొక్క బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు అన్నీ కూడా కాల్చేస్తుంది, నేను పరిశుద్ధునిగా చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, అసలు ఈ అగ్ని ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. ఆయన ఎలాంటి వాడు అంటే కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన లోనికి నువ్వు వస్తే, ఆయన్ని గనుక నువ్వు నమ్ముకున్నట్లయితే, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినట్లయితే, ఆయన నీలోనికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నీ పెదవులు పరిశుద్ధపరచబడతాయి, స్పష్టమైన పవిత్రమైన మాటలు మాట్లాడగలుగుతావు, అబద్ధం అనేది నీ నోటికి రాకుండా ఉంటుంది, వ్యర్థమైనటువంటి మాటలు నీ నోటికి రాకుండా ఉంటాయి, వ్యర్థమైనటువంటి వాటిని నువ్వు చూడకుండా ఉంటావు, వ్యర్థమైనటువంటి ప్రవర్తన మానివేస్తావు, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అగ్ని బాప్తిస్మము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అది అంటే ప్రభు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నిన్ను పరిశుద్ధునిగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఆయనే. మనుషులందరికంటే, దేవతలు దేవుళ్ళు అనబడిన వారందరికంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా, నిన్ను నీలో ఉన్నటువంటి సమస్త బలహీనతలు అన్నింటిని కూడా తీసివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరిచి పరలోక సంబంధమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరుస్తాడని చెప్పి ఈ సమయంలో నీకు మనవి చేస్తున్నాను. నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేయగలిగినటువంటి శక్తివంతుడు ఈయన ఒక్కడు మాత్రమే. ఇంకెవరు కూడా నిన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా ఎవరు కూడా చేయలేరు. అందుకనే ఈ యొక్క సత్యాన్ని గ్రహించినటువంటి యోహాను భక్తుడు అన్నాడు, ఆయన నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పి చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఈ శక్తిమంతుడు నీకేం చేస్తాడంటే నీకు ఆత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నితో నీకు బాప్తిస్మం ఇస్తాడు. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధునిగా జీవిస్తావు. ఇక ఎన్నడూ కూడా లోక సంబంధమైన వాటికి నీవు లోబడుకోకుండా, వాటితో నువ్వు స్నేహించకుండా, ప్రభువుతో నువ్వు స్నేహించిన వాడవై పరిశుద్ధంగా నీతిగా నువ్వు జీవించగలుగుతావని ఈ సమయంలో నీకు మనం చేస్తున్నాను. నిన్ను మార్చడం ఎవరి సాధ్యము కాదు అని చెప్పి నీ తల్లిదండ్రులు, నీ కుటుంబీకులు అంటూ ఉంటారు. కనుక వారి శక్తి వలన కాదది. నిన్ను మార్చడం ఒక ఔషధం కానీ, లేక ఒక వైద్యుని కానీ, లేకపోతే ఇంకా కొన్ని శక్తులకు కానీ సాధ్యము కాదు. కానీ నిన్ను మార్చగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే మనుష్యుల శక్తికి మించినటువంటి వాడు యేసుక్రీస్తు వారని చెప్పి నీకు మనం చూస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి,
కృప కలిగిన మయస్సు ప్రభువ, నీకు వందనాలు నాయన. ఈరోజు మీరు అందించిన వర్తమానం కొరకు నీకు వందనాలు. ఈ వర్తమానం అనేకమైన బిడ్డలు వింటూ ఉన్నారు తండ్రి. వారందరిలో ఈ వాక్యము ఫలింపచేసి నీవు నాయన అయా మనుష్యులందరికంటే, లోకంలో ఉన్నవారందరికంటే, పరలోకంలో ఉన్నవారికంటే శక్తిమంతుడు అని వారు నమ్మి నీయందు విశ్వాసం ఉంచి నైనా పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం పొందినట్లుగా వారిని ఆశీర్వదించి వారిని పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా జీవింపచేసి వారు నిన్ను వెంబడించినట్లుగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఎంతమంది భౌతిక పరమైన అవసరాలు కలిగి ఉన్నారో వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. వారి బలహీనతలో నైనా వారిని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను గద్దించి వెలుపమని ఆజ్ఞాపించి వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వర్తమానం విన్నటువంటి మీరందరూ కూడా ఎంతగానో దేవుని చేత దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీ అందరి కాల్స్ మాకు వస్తూ ఉన్నాయి. మీ అవసరాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రతిరోజు కూడా ఈ వర్తమానం మీరు వింటూ అనేక మందికి మీరు వినిపించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క వర్తమానం అందించడానికి స్పాన్సర్ చేసినటువంటి జోసోప్ గారికి, మరి కుమారమ్మ గారికి, మరి వారి కుమారులు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ యొక్క ఉద్యోగములను దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబం కొరకు మారుదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నామని మీకు తెలియజేస్తాం. మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు.